హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పరిస్థితులు మాత్రం పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు ఈ యుద్ధంలో ఇరువైపులా భారీ ప్రాణ నష్టం జరిగినా అత్యధికంగా నష్టపోయింది మాత్రం ఉక్రెయినే ప్రాణ నష్టంతో పాటు దేశం మొత్తం అతలాకుతలం అయిపోతుంది ఎటు చూసినా పెను విధ్వంసమే రష్యా బాంబుల మూతకి తన రూపురేఖల్ని కోల్పోయింది ఉక్రెయిన్ అయితే ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి ఇలాంటి సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశం కానున్నట్టు తెలిపారు శాంతి ప్రణాళికలో భాగంగానే జిన్పింగ్తో భేటీకి కావాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు రష్యాకి చైనా ఆయుధాలు సప్లై చేస్తుందన్న వార్తల నేపథ్యంలో జెలెన్స్కీ ప్రకటన సంచలనంగా మారింది జిన్పింగ్తో భేటీ కోసం ఇప్పటికే చైనా సమాచారం పంపారు అయితే చైనా వైపు నుంచి ఇంకా రిప్లై రాకపోవడం ఉత్కట రేపుతోంది ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పటికే చైనా శాంతి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే అయితే చైనా విడుదల చేసిన పీస్ స్టేట్మెంట్లో ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలను ఉపసంహరించుకోవాలన్న మాట లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది కానీ చైనా శాంతి ప్రతిపాదనను ప్రకటన విడుదల చేసింది ఇదే టైంలో జిన్పింగ్తో భేటీ కావాలనుకుంటున్నట్టు జలెన్స్కి ప్రకటించడం సంచలనంగా మారింది అయితే రష్యాకు ఆయుధాలు ఇవ్వదని చెప్పడానికి చైనా ప్రెసిడెంట్ను కలవాలనుకుంటున్నట్టు సమాచారం అందుతోంది ఇక చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి